శ్రీ గురుభ్య నమః శ్రీ మహాగణపతి నమః. తులారాశి వారికి ఈ యొక్క జూన్ నెలలో జూన్ 1 నుంచి 30 తారీఖు వరకు ఎలా ఉండబోతుందని చూద్దాం. తులారాశి వారికి ఈ యొక్క జూన్ నెలలో వచ్చినప్పటికీ మిశ్రమమైనటువంటి ఫలితాలు కనుక గోచరిస్తున్నది. ఈ రాశి వారిని గమనించినట్లయితే మనం వేయి స్థానంలో ఉన్నటువంటి కేతువు వచ్చినప్పటికీ అత్యంత యోగకారకుడు. దైవ చింతన అనేది ఉంటుంది, పారమార్థిక చింతన అనేది ఉంటుంది, దేవుడి గురించి పూజ పునస్కారం, దేవుడి యొక్క ఆకర్షణ అనేది కూడా ఎక్కువ ఉంటుంది రాశి వారికి. షష్టమంలో రాహుగ్రహ సంచారం అనేది ఉంది, అత్యంత యోగకారకమైనటువంటి స్థానంలో రాహు ఉన్నాడు. అంటే రాజకీయ పరంగా అనుకూలతను ఇవ్వగలుగుతుంది, శత్రువుని ఎదిరించగలుగుతుంది, భూ సంబంధితమైనటువంటి విషయాల్లో కూడా కొంచెం లాభాన్ని ఇవ్వగలుగుతుంది. షష్టమంలో కుజుడు కూడా కలిసి ఉండటం వల్ల ఈ రాశి వారికి మే నెలలో ఎక్కువగా అనుకూలమైనటువంటి ఫలితాలు వచ్చాయి. కానీ సప్తమంలో ఉన్నటువంటి రవి అంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వలేదు. ఈ యొక్క నెలలో మనం గమనించినట్లయితే సప్తమంలోకి కుజగ్రహ సంచారం జరుగుతున్నది. 1వ తారీఖున 45 రోజుల పాటు కుజుడు సప్తమంలో సంచారం చేస్తున్నప్పుడు కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలు ఇస్తాడనమాట. ఎందుకంటే కుజుడికి త్రిపాద దృష్టి అనేది ఉంటుంది. ఆ దృష్టిల్లో మొదటిది వచ్చేటప్పటికీ చతుర్థాన్ని, రెండవది అష్టమాన్ని, మూడవది సప్తమాన్ని చూస్తాడనమాట. చతుర్థాన్ని అష్టమాన్ని రెండు ప్రతికూలమైనటువంటి ఫలితాలు వస్తాయి. కుటుంబాల్లో అన్యోన్యత తక్కువగా ఉంటుంది, ప్రయాణ సంబంధితమైన విషయాలు అధికమైనటువంటి శ్రమతో కూడుకున్నటువంటి ప్రయాణంగా ఉంటుంది. ముఖ్యంగా వచ్చినప్పటికీ భార్యాభర్తల మధ్య సత్సంబంధాల విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకోండి. జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో కానీ, ప్రేమ సంబంధితమైన వ్యవహారాల్లో కానీ తగు జాగ్రత్తలు తీసుకోవలసినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ఈ రాశి వారికి వచ్చినప్పటికీ మనం గమనించినట్లయితే అష్టమంలో రవిగ్రహ సంచారం జరుగుతుందన్నమాట. అష్టమంలో రవి సంచారం జరుగుతున్నప్పుడు ధన సంబంధితమైన విషయాల్లో అధికమైనటువంటి ఖర్చు అనేది ఉంటుంది. ఆ ఖర్చును తగ్గించుకోండి. మరి అదేవిధంగా అష్టమంలో ఉన్నటువంటి రవి యొక్క దృష్టి కరెక్ట్గా వచ్చేటప్పటికి ధనస్థానం మీద ఉంటుందన్నమాట. అంటే మొత్తానికి ఎలా చూపిస్తుంది అంటే డబ్బు ఖర్చు అనేది ఎక్కువగా ఉండే విధంగా ఉంటుంది. బెట్టింగ్స్ ఇలాంటి విషయాలకు వెళ్ళొద్దు. అధికమైనటువంటి ఖర్చు విషయాలకు దూరంగా ఉండండి. కుటుంబంలో అన్యోన్యత పెంపొందించుకోవడానికి ఎక్కువగా ప్రయత్నం చేయండి. కోపాన్ని తగ్గించుకోండి. ఎందుకంటే తన కోపమే తన శత్రువు అనే విధంగా ఉంటుందన్నమాట. అంటే మీరు ఎంత కోపంగా మీరు బిహేవ్ చేస్తారో అదేవిధంగా ఎదుటి మనిషి కూడా మీ మీద డిపెండ్ అవుతారు. మీరు మీ మనస్సు ఎంత మంచిదైనా సరే మీరు కోపంగా మాట్లాడినప్పుడు ఆ కోపం అనేది ఎలా మారుతుంది అంటే మీతో మీద వ్యతిరేకతగా మారి మీ నుంచి ఒక వర్గం దూరం అవడం జరుగుతుందన్నమాట. ఇప్పుడు ఈయన చిరుబిర్లాడుతుంటాడు, మనం ఎంతో మంచి విషయంతో ఈయన దగ్గరికి వచ్చినా సరే ఈయన యొక్క కోపాన్ని మన మీద ప్రదర్శిస్తుంటాడు అని చెప్పేసి మీరు పనిచేస్తున్నటువంటి కార్యాలయాల్లో, మీరు పనిచేస్తున్న సంస్థల్లో ఒక వర్గం మిమ్మల్ని దూరం పెట్టడం జరుగుతుందన్నమాట. అది మీకు ఇప్పుడు అర్థం కాకపోయినా అర్థమైనప్పటికీ కూడా ఆ వర్గం అనేది మీ నుంచి దూరంగా జరుగుతూ ఉంటుందన్నమాట. ఆ విషయాన్ని గమనించుకోండి. ఎందుకంటే కుజుడు సప్తమంలో సంచారం చేస్తున్నప్పుడు ఇది గ్రహరీత్యా గోచరరీత్యా జరిగేటువంటిది అన్నమాట. అంటే సప్తమంలో కుజుడు తన యొక్క దృష్టి కరెక్ట్గా లేదు కాబట్టి, సో తద్వారా వచ్చినప్పటికీ రాశివారు చేసుకోవాల్సినటువంటి పరిహారంలో వచ్చినప్పుడు కుజాష్టకాన్ని పరిహారం చేసుకోండి, కుజాష్టకాన్ని చదవండి. కోపాన్ని తగ్గించుకోవడానికి మెడిటేషన్ చేయడానికి కూడా ఎక్కువగా ప్రయత్నం చేయొచ్చు. అదేవిధంగా కుజుడు సప్తమంలో ఉన్నప్పుడు చేయాల్సినటువంటి ఇంకోటి వచ్చినప్పటికీ హనుమాన్ చాలీసా పఠించడం అనేది ఒక సింపుల్ రెమెడీగా చెప్పచ్చు అన్నమాట. అదేవిధంగా రవిగ్రహ సంచారం అష్టమంలో జరుగుతున్నప్పుడు వైవాహిక జీవితంలోనూ కలతలు, అదేవిధంగా ప్రేమ సంబంధితమైన వ్యవహారాల్లో కూడా చిన్న చిన్న ఇష్యూస్ అనేవి ఏర్పడుతూ ఉంటాయి. లివింగ్ రిలేషన్షిప్స్లో కానీ ఆ విషయంలో తగు జాగ్రత్తలు కావాలి. ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో ఈ రాశి వారికి వచ్చినప్పటికీ కొద్ది ఎక్కువగా ప్రయత్నం చేయాల్సినటువంటి పరిస్థితిగా గోచరిస్తూ ఉంది. అంత సానుకూలమైనటువంటి దృక్పథంగా లేదు. ఎందుకంటే అష్టమంలో ఉన్నటువంటి గురువు, రవి, సప్తమంలో వచ్చేటప్పటికీ కుజుడు, ఇది మొత్తం ప్రతికూలమైనటువంటి ఫలితాలుగానే గోచరిస్తూ ఉన్నది. ఈ రాశివారు ముఖ్యంగా వచ్చేటప్పటికీ ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో, నూతన ఉద్యోగ ప్రయత్నాల్లో కూడా ఈ రాశి వారికి వారాంత అంటే ఒక నెల చివరిలో అంటే 4వ వారంలో కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. 14, 15వ తారీఖులో కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా పొందగలుగుతారు. అంటే ప్రథమార్థంలో కన్నా ఈ నెలలో ద్వితీయార్థంలో ఎక్కువగా సానుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా వస్తాయన్నమాట. జూన్ 1వ తారీఖులో ఎప్పుడైతే కుజుడు ఈ రాశి వారికి సప్తమంలోకి మారినప్పటి నుంచి కూడా కొంచెం ప్రతికూలంగా ఉండే విధంగా గోచరిస్తూ ఉన్నది. అదేవిధంగా ఈ రాశి వారికి పంచమంలో సంచారం చేస్తున్నటువంటి శని యొక్క ప్రభావం అనేది చాలా తక్కువగానే ఉంది.
ముఖ్యంగా వచ్చేటప్పటికి ఇది పిల్లల యొక్క సెటిల్మెంట్ గురించి ఆలోచించే విధంగా ఉంటుందన్నమాట. అంటే పిల్లలు ఎలా సెటిల్ అవుతారు, వాళ్ళు ఎప్పుడు లైఫ్లో పైకి వస్తారు అని చెప్పి ఒక ఆలోచన, వాళ్ళ ఆరోగ్యపరంగా కూడా కరెక్ట్గా ఉన్నారా లేదా, వాళ్ళ కరెక్ట్ డైరెక్షన్లో వెళ్తున్నారా లేదా అన్ని విధాలుగా అని చెప్పి ఒక ఆలోచన అనేది ఎక్కువగా ఉంటూ ఉంటుందన్నమాట. తులారాశి వారికి కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలుగానే చెప్పచ్చు. ఎక్కువగా ఒక విషయం గురించి ఆలోచన అనేది ఎక్కువగా ఉంటుంది. ఎక్కువగా ప్రయత్నం చేస్తే కానీ ఒక విషయం జరగట్లేదు, ముందుకు మూవ్ అవ్వట్లేదు అనే ఆలోచన అనేది, ఎందుకు ఇంత అడ్డంకులు ఏర్పడుతున్నాయి అని చెప్పి ఒక ఆలోచన అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. దీనికి పక్కన వాళ్ళని సంప్రదించడం, వారు కూడా వచ్చినప్పటికీ సమయానికి తగినటువంటి పరిహారాన్ని చేసుకోవాలి అనే ఒక ముఖ్యమైనటువంటి సూత్రం అనేది కూడా ఉందన్నమాట. అంటే ఇప్పుడు ఈ రాశి వారికి మనం గమనించినట్లయితే అంత ప్రతికూలమైనటువంటి వాతావరణంగా గోచరిస్తూ ఉన్నది. ముఖ్యంగా అనుకూలత కోసం మీరు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అంటే, రవి ఎప్పుడైతే అష్టమంలో సంచారం చేస్తున్నాడో, అష్టమంలో సంచారం చేస్తున్నటువంటి రవి భాగ్యస్థానంలోకి మారినప్పటికీ కూడా మిశ్రమమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఇస్తున్నాడు. కాబట్టి వీళ్ళు రవిగ్రహ అనుకూలత కోసం సూర్యారాధన అనేది చేయాలి, సూర్యుడికి అర్ఘ్యాన్ని సమర్పించాలి, మరియు అదేవిధంగా యజ్ఞోపవీత ధారణ ఎవరైతే చేస్తున్నారో వారు వచ్చినప్పటికి గాయత్రి మంత్ర జపాన్ని పఠించడం అనేది కూడా చాలా ముఖ్యమైనటువంటి ఫలితం ఇవ్వగలుగుతుంది. అదేవిధంగా కుజాష్టకాన్ని పఠించడం అనేది కూడా ముఖ్యమైనటువంటి సూచన రాశి వారికి. గురుగ్రహ మంత్ర జపం అనేది చాలా ముఖ్యం, ఎందుకంటే అష్టమంలో ఉన్నటువంటి గురువు చాలా మిశ్రమమైనటువంటి ఫలితాలు ఇస్తున్నాడు. కాబట్టి ఈ రాశి వారికి వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాలు ఎక్కువ టైం పట్టే విధంగా ఉంది. ఇక రాశి వారికి వచ్చేటప్పటికి ముఖ్యంగా విద్యార్థులకి ఎలా ఉంది అనేది చూద్దాం. విద్యార్థులకి మనం గమనించినట్లయితే ముఖ్యంగా గురువు అష్టమంలో సంచారం చేస్తున్నాడు, మరి అదేవిధంగా కుజుడు సప్తమంలో, కేతు వేయస్థానంలో, రాహువు అష్టమంలో ఉన్నాడు. విద్యార్థులకు వచ్చినప్పటికి కొంత కష్టపడి చదవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన, గురువు యొక్క అనుకూలత అనేది చాలా తక్కువగా ఉంది, రాహుకేతువుల యొక్క పొజిషన్ కూడా వీరికి బాగా కలిసి వచ్చినప్పటికీ రవి ఈ రాశి వారికి ఈ నెలలో అనుకూలంగా లేడు, కుజుడు కూడా అనుకూలత అనేది చాలా తక్కువగా ఉంది. ముఖ్యంగా ఈ రాశి వారికి అనుకూలత అనేది తక్కువగా ఉన్నందువల్ల కుజుడికి రవికి చెప్పినటువంటి పరిహారం చేసుకుంటూ ఎక్కువగా గాయత్రి మంత్ర జపాన్ని చేసుకుంటూ ఈ రాశి వారు చదివితే ఎక్కువగా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. కొద్దిగా కష్టపడి చదవాలి ఈ రాశి వారికి వచ్చినప్పటికీ ఈ నెలలో, ఈ యొక్క సంవత్సరం మొత్తం కూడా కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరించట్లేదు. ముఖ్యంగా విద్యార్థులకి సంతాన సంబంధితమైన విషయాల గురించి ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో వారు ముఖ్యంగా గురుగ్రహ అనుకూలత అనేది చాలా ముఖ్యం వారికి. వారికి రాబోతున్నటువంటి ఈ నెలలో కొంచెం సామాన్యమైనటువంటి ఫలితాలుగానే గోచరిస్తూ ఉన్నది అన్నమాట. అదేవిధంగా నూతన వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాలు ఎవరైతే చేస్తున్నారో, వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారికి మిశ్రమమైనటువంటి ఫలితాలుగానే గోచరిస్తున్నది. అనుకూలమైనటువంటి గ్రహస్థితిగా గోచరించట్లేదు. కొత్తగా బిజినెస్ పెట్టాలని చెప్పి మీ యొక్క ఆలోచన ఏదైతే ఉందో, ఆలోచన పెట్టడానికి ఇప్పుడు పరిస్థితి అంత బాగలేదని చెప్పి వేరే వాళ్ళు కూడా, ఇప్పుడు మార్కెట్ అంత బాగలేదు, ఇప్పుడు నువ్వు ఇక ఎందుకు ఈ బిజినెస్లోకి రావాలనుకుంటున్నావు అని చెప్పి నీకు వారి యొక్క సలహా ఇవ్వడం అనేది జరుగుతుంది అన్నమాట. ఆ యొక్క విషయాలను మీరు పాటించగలుగుతారు, ఆ యొక్క విషయాలను ముందుకు తీసుకెళ్ళడానికి కూడా మీరు ప్రయత్నం చేయాలని చెప్పి తెలుసుకుంటారు. మరి అదేవిధంగా ఈ రాశి వారికి ఎవరైతే సినిమా రంగంలో ఉన్నటువంటి వారు, ఎవరైతే మరియు అదేవిధంగా బిజినెస్ రంగంలో ఉన్నటువంటి వారు, మీరు ఎంత కోరుకున్నటువంటి నాయకుడు కోసం మీరు గెలవాలని చెప్పి మీరు తాపత్రయపడే పడి మరీ వారికి సహాయం చేయాలనుకుంటారన్నమాట. అంటే వారి ఎలక్షన్లో గెలవాలని చెప్పేసి, కానీ వారికి ఒక మిశ్రమమైనటువంటి ఫలితం పొందడం, మీకు నా ఇష్టమైనటువంటి నాయకుడు గెలవకపోవడం మీకు ఎంతో మానసికమైనటువంటి బాధని, నా భవిష్యత్ ఎలా ఉంటుంది, దీని మీద డిపెండే ఉన్నా నేను అని చెప్పి ఒక ఆలోచనని కలిగించేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది అన్నమాట. వాటన్నిటి నుంచి మీరు బయటికి రాగలుగుతారు ఈ యొక్క నెల చివరిలో. మరి అదేవిధంగా కాంట్రాక్టర్స్కి, పొలిటీషియన్స్కి, అదే పొలిటికల్గా ఉన్నటువంటి వారికి వృత్తిరీత్యా వచ్చేటప్పటికీ మనీ స్పెక్యులేషన్స్లో ఇన్వెస్ట్మెంట్స్ అనేవి అంతగా లాభించే విధంగా లేదు. స్టాక్ మార్కెట్కి ఈ యొక్క నెలలో కొంచెం దూరంగా ఉండటం అనేది ముఖ్యమైనటువంటి సూచన. వారు అదేవిధంగా వృత్తిరీత్యా ఎవరైతే బిజినెస్ చేసేటువంటి వారికి కూడా ఈ యొక్క నెలలో సానుకూలమైనటువంటి ఫలితాలుగా గోచరించట్లేదు. ఇక రాశి వారికి వచ్చినప్పటికీ మిశ్రమమైనటువంటి ఫలితాలుగానే చెప్పవచ్చు ఈ నెల. ముఖ్యంగా వైవాహిక జీవితంలో, కుటుంబంలో అన్యోన్యత లోపించకుండా
అందరినీ ఒక తాటి మీదకి తీసుకురావడానికి మీరు చేసేటువంటి ఒక ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి లాభించే విధంగా ఉంది. అందరూ మనమందరం ఒకటే మాట మీద ఉండాలి ఇంట్లో అని చెప్పి మీరు చెప్పడం జరుగుతుంది. మీరు చెప్పినటువంటి మాటల్ని ఇంట్లో వాళ్ళు కూడా నమ్ముతారు, ఎందుకంటే మనమంతరం ఒకటే కుటుంబం. ఈ యొక్క నిర్ణయాలు తీసుకునేటప్పుడు కూడా ఒకటే నిర్ణయం తీసుకుంటేనే మనం సంఘంలో గౌరవంగా ఉండగలుగుతాం అని చెప్పి మీరు చెప్పే మాటకి అందరూ కట్టుబడతారు. ఆ కట్టుబాటుతో పాటే మీరు ముందుకు వెళ్ళాలి అని చెప్పి నిర్ణయించుకుంటారు. మనం ఎవరైతే నమ్ముకున్నామో వారికి మన యొక్క మద్దతు కూడా తెలపాలని చెప్పి అనుకుంటారు అన్నమాట. ఊరాలుగా వచ్చినప్పటికీ ఈ యొక్క నెలలో ఈ రాశివారు నేను చెప్పినటువంటి పరిహారాలు చేసుకోండి. మరి అదేవిధంగా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్.